హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నా నవీన్ టెక్ టిప్స్ అని యూట్యూబ్ ఛానల్. సో టెక్నిక్స్ ఎపిసోడ్ 26 కి అయితే అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో వీళ్ళ డేట్ వచ్చేసరికి December 15. సో టైం వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది. సో ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అయితే ఇవి గైస్. సో ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి. సో వివో మనకైతే జనవరిలో సరికొత్త 2 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుంది X100 సిరీస్ లో. వివో X100 అంతే అక్కడ వివో X100 ప్రో మొబైల్స్ కదా. సో ఇవాళ అయితే మనకు ఫ్లిప్కార్ట్ లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసినారనమాట. సో మనకు అప్కమింగ్ మొబైల్స్ లో కూడా మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఈ మొబైల్ యొక్క రూమర్డ్ స్పెక్స్ అయితే బయటకైతే రావడం జరిగింది గై. సో స్పెక్స్ విషయానికి వచ్చేసి కనుక ఇందులో మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6.78 టర్బోడ్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకైతే 100 లో మనకైతే సో 50 MP టెలిఫోటో పెరిస్కోప్ ఫోటో లెన్స్ అయితే ఉంటుంది. సో మనకైతే X100 ప్రో లో మనకు 64 MP ఓమ్ని విజన్ లెన్స్ అయితే ఉంటుంది అనమాట. X100 లో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 120 W వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, 50 W వైర్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. X100 ప్రో లో మనకు 5400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నారు. ఈ మొబైల్స్ మనకైతే జనవరి అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. సో వివో దగ్గర నుంచి వచ్చే ఒక 2 ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. జనవరిలో మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి వివో X100 అంతేకాకుండా X100 ప్రో మొబైల్స్. ఫ్రెండ్స్, మాకు నెక్స్ట్ వచ్చేసి కనుక మనకైతే సో పోకో దగ్గర నుంచి. సో పోకో ఇవాళ మన ఇండియాలో అయితే సో సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట, పోకో C65. మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.78 ఫుల్ HD డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో మనకు 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, సో 8 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మొబైల్ బ్యాటరీ విషయానికి వచ్చేసి కనుక మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు, బట్ మనకు బాక్స్ లో అయితే 10 W అడాప్టర్ అయితే ఇస్తారనమాట. ఇదైతే మనకి 18 W అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక మనకైతే 8499 కి తీసుకొచ్చారనమాట. మనకు December 18th నుంచి అయితే సేల్ లోకి అయితే రాబోతుంది మొబైల్ అనేది. సో ఆ బడ్జెట్ లో అయితే ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో పోకో C65 బడ్జెట్ లో ఎవరైనా మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే నార్మల్ యూజ్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. సో పోకో C65 మొబైల్ మన ఇండియాలో అయితే ఇవాళ అయితే లాంచ్ అయింది. సో లాంచింగ్ ప్రైస్ కింద మీకు అయితే సో మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కావచ్చు, HDFC క్రెడిట్ కార్డ్ వాడితే కనుక మీకు 1000 rupees వరకు డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో December 18th నుంచి మనకు ఫ్లిప్కార్ట్ నుంచి మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ మన ఇండియాలో ఒక బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది పోకో C65. ఫ్రెండ్స్, మాకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో మోటో దగ్గర నుంచి అనమాట. సో మోటో అయితే త్వరలో ఒక 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. సో ఈ 2 మొబైల్స్ కూడా సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మోటో G24 అంతేకాకుండా మోటో G34 మొబైల్ అనమాట. సో ఈ 2 మొబైల్స్ కూడా సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో మనకైతే సో మోటో G24 అయితే కొన్ని వేరే స్పెక్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో రెండింటిలో కూడా మనకైతే పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో 50 MP కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకైతే మోటో G24 మనకు సో టాప్ లో అయితే హెడ్ ఫోన్ జాక్ అయితే తీసుకొస్తున్నారు. G34 లో మనకైతే కిందనే ఉంటుంది, బట్ మనకు G24 లో అయితే మనకు పైన టాప్ బాటమ్ లో మనకైతే సో హెడ్ ఫోన్ జాక్ తీసుకొస్తున్నారు. సో 2 కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి అనమాట. సో 2 కలర్స్ అయితే ఉంటుంది, అంటే సిల్వర్ కలర్ లో తీసుకొస్తున్నారు, అదే కూడా బ్లూ కలర్ లో తీసుకొస్తున్నారు. ఈ 2 మొబైల్స్ కూడా మనకైతే సో ఈ 2 మొబైల్స్ కూడా సో మోటో దగ్గర నుంచి వచ్చే సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఆసూస్ ర్యాగ్ దగ్గర నుంచి అనమాట. సో ఆసూస్ ర్యాగ్ 8 సిరీస్ కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో ఇవాళ అయితే సో అఫీషియల్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. సో జనవరి 16 రోజు అయితే మన ఇండియాలో అయితే ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సో ఈ 2 మొబైల్స్ లో కూడా మనకు 6.78 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకైతే సో ఏదైతే ఆసూస్ ర్యాగ్ 8 ఉందో అందులో మనకు ఆండ్రాయిడ్ 13 పై అయితే రన్ అవుతుంది అనమాట. సో ర్యాగ్ ఫోన్ 8 Pro మనకైతే సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ అయితే రావచ్చు. సో ఇందులో రెండింటిలో కూడా మనకు అయితే సో 50 MP కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా 1500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో రెండు కూడా మనకైతే సో బ్యాక్ సైడ్ కెమెరా అయింది మనకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో మనకు స్క్వేర్ షేప్ డిజైన్ తో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకు రోగ్ లోగో అయితే ఉంటుంది. సో RGB లైట్స్ కూడా అయితే వస్తాయి అనమాట. సో ఈ 2 మొబైల్స్ మనకైతే సో జనవరి 16 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆసూస్ ర్యాగ్ 8 సిరీస్ మనకైతే సో జనవరి 16 రోజు అయితే మన ఇండియాలోకి అయితే రానుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో వన్ ప్లస్ దగ్గర నుంచి అనమాట. సో వన్ ప్లస్ నార్డ్ C3 లైట్ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ అయితే సో అటెన్షన్ అని చెప్పుకోవచ్చు. సో మీ అందరి కోసం అయితే Android 14 అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో మనకు చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు, పర్ఫార్మెన్స్ లో కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇలా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఒకసారి కనుక ఈ మొబైల్ మీరు యూజ్ చేస్తుంటే కనుక ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసింది అంటే ఇక్కడ మీకు అక్వా డైనమిక్స్ అయితే ఉంటాయి, అక్వా థీమ్డ్ రింగ్ టోన్స్ తీసుకొచ్చారు, అంతేకాకుండా పర్ఫార్మెన్స్ పరంగా అయితే పెంచారనమాట. సో సెక్యూరిటీ ప్యాచెస్ కావచ్చు, అంతేకాకుండా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ ద్వారా. సో Android 14 అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో వన్ ప్లస్ నాట్ C3 లైట్ మొబైల్ అయితే సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మేము ఈ మొబైల్ కనుక మీరు యూజ్ చేస్తుంటే Android 14 అప్డేట్ అయితే వచ్చింది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో లావా దగ్గర నుంచి, సో లావా అయితే మొన్న మన ఇండియాలో అయితే ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా, సో లావా యువ 3 ప్రో మొబైల్. సో మనకు త్వరలో అయితే ఒక బడ్జెట్ 5G మొబైల్ అనేది తీసుకురాబోతుంది అనమాట, అది కూడా మనకు 15,000 అయితే ఉండొచ్చు. సో దానికైతే సో లావా 5G స్ట్రోమ్ అనే పేరులో తీసుకొస్తున్నారు. సో కమింగ్ సూన్ అనే ఒక పోస్టర్ అయితే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే షేర్ చేశారనమాట. ఇది బడ్జెట్లో రానున్న ఒక 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో లావా దగ్గర నుంచి అది కూడా 15K బడ్జెట్లో. సో ఎలాంటి స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు. సో ఇప్పుడు వరకున్న ప్రకారం అయితే ఇది 5G ఫోన్, ఇది కూడా మనకు 15K బడ్జెట్లో లావా దగ్గర నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకు డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 26 మీకు అయితే నచ్చింది అనుకుంటారు, నచ్చే కనుక ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.